భారత్ మాతాకి జై. నిన్న జరిగిన వాతావరణము ఎంపీపీ గారు పార్టీ మారినది అంటే అధికార పక్షంలో నుండి ప్రతిపక్షంలోకి వచ్చినందుకు అదంతా చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా సిగ్గు అనిపించాలి. ఎక్కడో ఉన్నత స్థానంలో నుంచి వాళ్ళు దిగజారిపోయి మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోయారు అధికార పార్టీ వాళ్ళు. నిధులు ఇవ్వలేరు. ఆ నిధుల కోసం మేము ఎంపీటీసీల అందరము 3 సార్లు సమావేశాలను వాయిదా వేస్తూ వాకౌట్ చేస్తూ నిరసనలు తెలియజేస్తూ పాదయాత్రలు కూడా చేశాము. నిధులు రావట్లేదని మరి అన్నీ చేస్తూ ఉంటే మేము ఈ ప్రతిపక్షంలోకి వెళ్ళినందుకు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి అల్లరి చేయడము రాజీనామా చేయాలి అని చెప్పడం ఎంతవరకు సమంజసము? ఈ ప్రజలందరూ ఆలోచించండి, కొంచెం కళ్ళు తెరవండి. ఇప్పటికైనా ఈ నిధులు ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు అసలు ఉండేందుకు లేక ఎందుకు దానిని ఇంత మానసికంగా వేధించడం కూడా ఎందుకు? ఈ అధికారంలో ఉన్న మదంతో వ్యక్తులు నా పైన కూడా దాదాపు మాదారం అనే గ్రామంలో లైబ్రరీ ఓపెన్ చేయడానికి వెళ్తే ఒక వ్యక్తి దూషణలు స్టార్ట్ చేశాడు. అంటే బెదిరించడానికి, మహిళ అని బెదిరించడానికి దూషణలు స్టార్ట్ చేశాడు. ఇంకా మేము సిఐ గారు చెప్పారు, ముందస్తుగా మాకు హెచ్చరించారు, ఇట్లా ఘర్షణ జరుగుతుండొచ్చు, కొంచెం కామ్గా ఉండండి, కొంచెం నా గురించి కొంచెం ఇట్లా ఎలాంటి అల్లరి చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తే నేను ఆ రోజు కామ్గా ఉన్నాను. ఇంకో రోజు అంక్షాపూర్ గ్రామంలో ఒక టెంపుల్ దగ్గరికి ఇనాగ్రేషన్ చేయడానికి దానికి మంత్రి గారు వచ్చారనమాట. నేను ఆ రోజు 3 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్ నుంచి మీరు ఒక ఎస్సీ ఫంక్షనల్ కోసం నిధులు మంజూరు చేయట్లేదు, దాన్ని స్టార్ట్ చేయట్లేదు, ఎందుకు 3 సంవత్సరాలు కూడా అయిపోతుంది, మీరు శంకుస్థాపన చేశారు ఎందుకు అని ప్రశ్నించినందుకు నా చేతుల్లో మైక్ లాక్కున్నారు. అంటే మహిళా ఎంపీటీసీ అని అంత చులకన భావమా? లేకుంటే వాళ్ళ పార్టీలకు ఆహ్వానిస్తే నేను వెళ్ళలేదనే ఇది అహంకారమా? అలా ఉంది మన మంత్రి గారి పరిస్థితి. దీన్ని అంతటికీ కారణం ఏంటంటే వాళ్ళ అధికార మదము. ఆ మదంతో ప్రజా సమస్యలు పట్టవు. ఆ ప్రజల సమస్యల గురించి ధర్నా చేయండి, మీరు కూడా చేయండి, పర్వాలేదు. ఎవరి మీద చేస్తారు? మీ కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు పోయి కూర్చోండి, మాకు టైం ఎందుకు ఇవ్వట్లేదు మీరు ముఖ్యమంత్రి గారు, మా మంత్రులకు టైం ఎందుకు ఇవ్వట్లేదు అని అడగండి కావాలంటే. కాకపోతే ఈ సిగ్గుమాలిన పని ఏంటంటే ప్రభుత్వంలో ఉండి కూడా మా దగ్గరికి వచ్చేసి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర వచ్చేసి ధర్నా చేయడం ఎంత నిజంగా సిగ్గు చేయడం. మరి భాష ఎలా ఉంటుంది? వాళ్ళ వ్యక్తులతో మాట్లాడిస్తున్నారు, కేసీఆర్ మాట్లాడుతున్నారు కరెక్టే, అది పిల్లలు వింటే దడుచుకునే అంటే కొత్త బూతులు నేర్చుకోవాలంటే కేసీఆర్ స్పీచ్లు వినాలని చెప్తుంటారు కదా, అలాగే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు వాళ్ళ కింద. ఆ వ్యక్తులతో అట్లా మాట్లాడిస్తున్నారు, గ్రూపులలో పెడుతున్నారు. ఏంటి ఆ భాష? భాష మాట్లాడితే ఒక్కరే ఉండరు కదా, వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఉంటారు, అందరు ఉంటారు. ఆ భాష విని అరే ఇట్లా ఉంటుందా తెలుగు భాష అని నేర్చుకునే విధంగా అట్లా మాట్లాడేసి గ్రూపులలో పెడుతున్నారు. మాకు వినడానికే సిగ్గు అనిపించేసి ఆ ఫోన్ కట్ చేసుకున్నాము. అట్లా ఉందండి పరిస్థితి. దీనికి మీరందరూ స్పందించి ఎవరి మీదైనా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఇలాంటి దాడులు కానీ ఇలాంటి చర్యలు కానీ జరిగితే మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. అందరూ మన ఎంపీపీ గారికి మద్దతు తెలుపుతారని ఆశిస్తూ నమస్తే.